హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి గృహలక్ష్మి ఈ వీడియోలో నేను హెల్దీ నట్స్ అండ్ సీడ్స్ లడ్డూస్ మీ అందరి కోసం ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇవి బేబీ ఫ్రెండ్లీ కూడా బేబీస్కి కానీ నట్స్ ఎలర్జీ లేకుంటే ఇవి ఈ లడ్డు రోజు ఒకటి ఇస్తే చాలా హెల్దీ అనమాట సో ఇక్కడ నేను హాఫ్ కప్ బాదం పప్పు హాఫ్ కప్ పాల్నట్స్ హాఫ్ కప్ కాజు తీసుకున్నాను అలానే వన్ ఫోర్త్ కప్ పంప్కిన్ సీడ్స్ వన్ ఫోర్త్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వన్ ఫోర్త్ కప్ సెసమి సీడ్స్ నువ్వులు తీసుకున్నాను వీటిలో ఏ నట్స్ అయినా సీడ్స్ అయినా మన బేబీకి పడకుంటే అవి మనం ఇగ్నోర్ చేసి ఈ లడ్డూలు చేసుకోవచ్చు అలానే పిస్తా కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ వన్ కప్ డేట్స్ తీసుకున్నాను వీటిని సీడ్స్ తీసేసిన డేట్స్ అనమాట సీడ్స్ లేని డేట్స్ వన్ కప్ తీసుకోవాలి సో స్వీట్ నట్స్కి ఆ డేట్స్ సరిపోతాయి కావాలంటే మనం కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్ని నట్స్ని సీడ్స్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇంకా షుగర్ జాగరీ ఏం అవసరం లేకుండా ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్దీ ఇంకా మనకి ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ డేట్స్ తీసుకోవచ్చు లేకపోతే కిస్మిస్ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు ఇంకా కొంచెం తక్కువగా కావాలంటే మనం తగ్గించుకోవచ్చు అనమాట నేను చెప్పిన క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్ ఎక్కువ స్వీట్గా ఉండదు అలానే స్వీట్ లేకుండా ఉండదు పర్ఫెక్ట్ అనమాట సో మనం డ్రై రోస్ట్ చేసుకున్న నట్స్ సీడ్స్ కొంచెం చల్లారినివ్వాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా స్మూత్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి మీ బేబీస్ మరీ చిన్న వాళ్ళైతే కొంచెం చోకింగ్ కజాడు ఉంటుంది సో అలాంటప్పుడు పర్ఫెక్ట్గా చూసుకోండి అంత ఫైన్ పౌడర్ లాగా అయ్యేటట్టు లేకపోతే కొంచెం పెద్ద బేబీ అయితే కొంచెం కొంచెం పలుకులున్నా ఓకే సో ఇలా నేను ఫస్ట్ నట్స్ సీడ్స్ పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు అలానే డేట్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను అది ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారవుద్ది అనమాట సో ఇలా అయిన తర్వాత ఇది కూడా నేను డేట్స్ అండ్ నట్స్తో పాటు వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను గీ కూడా ఆప్షనల్ గీ లేకపోయినా మనం లడ్డు చేసుకోవచ్చు బట్ ఇంకొంచెం టేస్టీ కోసం హెల్త్ కోసం అనమాట ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనం మనం కావాలంటే మిక్సీ జార్లో కూడా ఇంకొకసారి అన్నీ మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు సో నాకైతే ఇలా కూడా ఈజీ కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను అంత చేత్తో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూస్ చేసుకోవటమే ఏ సైజులో కావాలంటే ఆ సైజులో నట్స్ సీడ్స్లో ఏంటంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి అది మనం గ్రైండ్ చేసినప్పుడు రిలీజ్ అవుద్ది సో లడ్డూస్ ఇలా చేసుకోవటం చాలా ఈజీ పాలు నీళ్ళు ఏం అవసరం లేదు సో ఇలా లడ్డూస్ చేసుకొని మనం ఉంచుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీతో అయితే ఎయిట్ టు టెన్ మీడియం సైజ్ లడ్డూస్ అవుతాయి సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక చిన్నది చేశాను అండ్ ఇలా మనకి ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు అదో మా పాప చూడండి టేస్ట్ చేయను రివ్యూ ఇవ్వనప్పుడే అనమాట సో ఇది సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందనుకుంటాను మీ కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా బీబీ తింటం లేదు నేను చేసినట్టు లడ్డూస్ చేసి పక్కన పెడుతుందనమాట ఆఫ్ తిన్నాది అండ్ మిగతా అన్నీ తీసుకొని తను కూడా లడ్డూ చేస్తుంది ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ ప్లీజ్ అవి కూడా చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో